హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు మనకైతే విడుదలైతే చేయడమే జరిగింది. ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా ఈ యొక్క ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి సో గూగుల్లో వీరైతే సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మనకు ప్రతిసారి విడుదల చేసే విధంగా మనకైతే ఫలితాలు విడుదల చేయలేదండి. ఈసారి మనకు కొత్త విధానంలో ఈ యొక్క ఫలితాలు మనకైతే విడుదల చేయడం జరిగింది అన్నమాట. అంటే మీరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అనుకోండి, మీకు ఫస్ట్ ఇయర్ బట్టి ఫలితాలు వస్తాయి. మీరు సెకండ్ ఇయర్ విద్యార్థులు అనుకోండి, మీరు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ ఇయర్ సంబంధించి ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి చూపిస్తాయి, సెకండ్ ఇయర్ సంబంధించిన రిజల్ట్స్ కూడా చూపిస్తాయి అన్నమాట. అంటే మనం వేరియేషన్ చెక్ చేసుకోవడం కోసం. సో ఈ రోజు వీడియో మనమైతే మరి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఫలితాలు అనేవి ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్లోకి వచ్చినట్లయితే మన వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు కనుక ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు schoolsline.com మీరైతే రీడైరెక్ట్ అయితే అవడమే జరుగుతుంది. ఇక్కడ మీకైతే సెకండ్ ఇయర్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తూ ఉంటారు, ఫస్ట్ ఇయర్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇటు మీరు క్లిక్ చేయండి. సో మనం క్లిక్ చేసిన తర్వాత ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ జనరల్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది అన్నమాట. 2024 రిజల్ట్స్ అని చెప్పేసి డౌన్లో మనకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతారు. మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అనుకోండి, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ ఆపోజిట్లో సబ్మిట్ అని కనిపిస్తూ ఉంటుంది, సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క నేమ్, మీ యొక్క మార్క్స్, మీ యొక్క గ్రేడింగ్ మీకైతే డిస్ప్లే అవడం జరుగుతుంది. డౌన్లో మనకు వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించి ఏ సబ్జెక్ట్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా మీకైతే డిస్ప్లే అవడం జరుగుతుంది అన్నమాట. మీరు బ్యాక్ వచ్చేసి సెకండ్ ఇయర్ విద్యార్థులు కాబట్టి సో మీరైతే సెకండ్ ఇయర్ మీద ట్యాప్ చేసి మీరైతే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు సెకండ్ ఇయర్ సంబంధించి అంటే ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్సే కాకుండా ప్రీవియస్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించిన రిజల్ట్స్ కూడా మీకైతే డిస్ప్లే అవడం జరుగుతుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్, మనకు రైట్ సైడ్ వచ్చేసి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనమాట. అంటే మనం రెండింటిని వేరియేషన్ చూసుకోవడానికి మనకు అవకాశం కల్పించారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కేవలం మనకు schoolsline.com కదండి, manavad.com మనకు bi.ap.gov.com సో చాలా వెబ్సైట్లో కూడా మనకు ఈ రిజల్ట్స్ అనేవి మనకు విడుదల చేయబోతున్నారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఫోన్ థ్యాంక్స్.